మస్తాన్ మహమ్మదీయుడు, తిరువన్నామలై పక్కన ఊరు, చేనేత పని చేసేవాడు. మహర్షి కొరకు బట్టలు నేసేవాడు. మహర్షిని 1914లో మొదటిసారిగా దర్శించుకున్నాడు. అనుకోకుండా ఒకసారి మహర్షి దృష్టి మస్తాన్ మీద పడింది. ఇక అంతే, మస్తాన్ అలసట లేకుండా సంపూర్ణమైన శాంతంతో 8 గంటలు అలాగే నిలబడ్డాడు. మహర్షి గురించి మస్తాన్ ఇలా చెప్పాడు. ఆ రోజుల్లో మహర్షి కేవలం ఒక్క చూపుతోనే మా హృదయ ద్వారాలు తెరిచేవారు. ఆ చూపు మమ్మల్ని మార్చేసేది. తమ చూపుతోనే మమ్మల్ని కూడా తమ వంటి వాళ్ళుగా చేసేసేవారు. కాబట్టి ఇక ప్రశ్నల అవసరమే ఉండేది కాదు. మస్తాన్ గురించి బాగా తెలిసిన ఒక భక్తురాలు ఇట్లా చెప్పారు. మహర్షికి సేవ చేద్దామని నేను మస్తాను వస్తుండేవాళ్ళం. చిత్రమైన మనిషి మస్తాను. తిరువన్నామలైకి 40 మైళ్ళ దూరంలో ఉన్న మా గ్రామం నుండి మహర్షిని చూడటానికి వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి తన చేనేత పనిని పక్కన పెట్టి మహర్షితో గడపటానికని 4-5 నెలలు వెళ్ళిపోయేవాడు. ఆ కాలంలో బిచ్చమెత్తుకుని కాలక్షేపం చేసేవాడు. మహర్షి ఒకసారి మస్తాన్ గురించి ఇలా సెలవిచ్చారు. మస్తాన్ వృత్తి వల్ల అతనికి కానీ అతని తల్లిదండ్రులకు కానీ తిండి దొరకటం లేదు. నాకు మాత్రం బట్టలు లభించేవి. ఆ రోజుల్లో మహర్షి అరుణగిరి మీద ఉన్న విరూపాక్ష గుహలో ఉండేవారు. ఒకసారి ఒక పెద్ద ముంగిస నేరుగా మహర్షి వద్దకు వచ్చింది. అది బంగారు వన్నె కలది. కాసేపు మహర్షి ఒడిలో కూర్చుని తరువాత విరూపాక్ష గుహని పూర్తిగా పరిశీలించి పొదల్లోకి వెళ్ళిపోయింది. నెమళ్లను ఆ ముంగిస ఏమి చేస్తోందోనని భయపడి దాన్ని కొట్టడానికి కర్రతో మస్తాన్ సిద్ధంగా ఉన్నాడు. మస్తాన్ తీరును గమనించిన మహర్షిలా సెలవిచ్చారు. వారు ఎవరు అని నీవు అనుకుంటున్నావు? వారిని నువ్వు పట్టుకోగలవనే అనుకున్నావా? అరుణాచలంలో ఒక ఋషి ఆయన ఈ రూపంలో నన్ను చూడటానికి వచ్చారు. అనేక రూపాల్లో నన్ను చూడటానికి ఋషులు వస్తుంటారని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అన్నారు భగవాన్.